జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్న తీరుపై మండిపడ్డ ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక గుర్రంపాలెం రోడ్డులో గల ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందించడంలో కొంత అయోమయానికి గురి చేస్తుందని, దీని వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని జగ్గంపేట ప్రెస్ క్లబ్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సత్యనారాయణ గారి వివరణ కోరగా, ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వారికి టెస్టులు చేయడం, వ్యాక్సిన్ వేయించడం జరుగుతుందని, మాకు వ్యాక్సిన్ ఉదయానికి వస్తుందని, వ్యాక్సిన్ 10 గంటలకు స్టార్ట్ చేస్తున్నామని, మీరు చెప్పిన సలహాలను బట్టి రేపటి నుండి వ్యాక్సిన్ ఉదయం 9 గంటల నుండి ప్రారంభిస్తామని, ఏ రోజుకు ఆ రోజు మీడియా ద్వారా వివరాలు అందరికీ తెలియజేస్తున్నామన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడపా వెంకట్రావు మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యశాలలో వ్యాక్సిన్ వేసే సమయాలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీడియా ప్రతినిధులకు సరైన సమాధానం చెప్పకుండా పొంతనలేని సమాధానం చెబుతున్నారు. సామాన్య ప్రజలకు మీరు ఏ విధంగా సహాయం అందిస్తారని వారన్నారు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రులందరూ కూడా ఈ కోవిడ్ విషయంలో సెకండ్ సందర్భంగా భారతదేశం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇవాళ జగ్గంపేట ఢిల్లీ అనేది కాదు, ఎక్కడ చూసినా కూడా ఏ టైంలో ఎవరికి ఏ సెకండ్ హాఫ్ దా ఫస్ట్ హాఫ్ అనేది తెలియదు. గందరగోళం. ఒక వచ్చిన వాళ్ళు ఒక్కోసారి ఐచ్చారు, జగ్గంపేటని కాదు చాలా ప్లేసెస్ ఇదే జరుగుతుంది. కానీ ఈ టైంలో డాక్టర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. లేక దుస్థితి ఉదయం 10 గంటల వరకు కూడా అది తెలియదు ఎవరికి, ఎవరికి తెలియదు. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఒక మండల స్థాయిలో చెప్పుకోవాలంటే 2 CHCలు ఉన్నాయి, ఒక సిహెచ్సి ఉంది. ఈ సిహెచ్సిలో కనీసం బోర్డు కనపడదు. ఎవరికైతే వ్యాక్సిన్ వేస్తున్నారు, ఏ వయసు వాళ్ళు రావాలి, మొదటి తప్ప వేసుకున్న వాళ్ళు రావాలా, రెండో తప్ప వాళ్ళు, ఎవరు కూడా ఎవరికి తెలియదు. ఉదయం 8 గంటలకు వచ్చి ముందుగా ఎంచి పోదాం, ఎండకు పడలేము అని చెప్పి ముసలే ముతకా వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే 10 గంటల తర్వాత స్టాఫ్ రావడం, మాకు ఇంకా ఏ విషయం తెల్లలేదంటాం. అప్పుడు ప్రకటిస్తే ఉన్నవాళ్ళని వెళ్ళిపోండి అంటాం, వాళ్ళు వెళ్ళిపోవటం, మళ్ళీ ఏ టైంకి వస్తారో తెలియదు. ఇదే మాదిరిగా 4-5 రోజులు వరుసగా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చాలామంది గోలాడుతున్నారు. ఇక వాస్తవం చెప్పాలంటే చాలా డెవలప్ అయింది టెక్నాలజీ. మనం చేసే కార్యక్రమాన్ని మనం ప్రజలకు తెలియజేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళకి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నామంటారు, వాళ్ళు చెప్తేనే మేము చేస్తామంటారు. వచ్చిన వాళ్ళకి ఏ టైం వరకు చేస్తారో తెలియదు, ఏ మేరకు ఎంతమందికి అవకాశం ఉంటుందో తెలియదు. ఒకవైపు ఎండలు, సాయంత్రం అయితే గాలు, వర్షాలు, ఇబ్బందులు పడుతున్నారు అందరూ. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారంగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో కోవిడ్ వైద్యానికి ఏ విధమైన ఏర్పాట్లు లేవు, ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు కాలేజీనైనా కోవిడ్ సెంటర్గా మార్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పేషెంట్లందరికీ కూడా కోవిడ్ పేషెంట్లకి మంచి వైద్యం అందేలా స్థానిక ఎమ్మెల్యే గారు, అధికారులు కృషి చేయాలని చెప్పి ప్రెస్ తరఫున మేము అందరూ కోరుతున్నాం. నేను రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు జగ్గంపేట జీహెచ్లో చూసుకున్నట్లయితే మరి ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది అందరికీ కూడా అందుబాటులో ఉండాలని గవర్నమెంట్ పెట్టింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు దాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి వారికే వాటిని వేసే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడుతుంది. సాధారణమైన వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ కావాలని అడిగినా సరే వాళ్ళకి లేదు, మళ్ళా రండి అని తిప్పే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇక్కడ మేము చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకి వేస్తున్నారు అనే దాన్ని పర్టికులర్గా క్లియర్గా ప్రజలకి దాన్ని పబ్లిసిటీగా మీడియా ద్వారాగా ఇచ్చినట్లయితే ఎప్పుడు ఏ టైంలో రావాలి ఏంటి అనేది ప్రజలందరూ కూడా తెలియపరచాలని మా యొక్క పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సాధారణమైన వాళ్ళకి కానుండి పెద్దవారి వరకు కూడా వ్యాక్సిన్ అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి తప్ప అందులో కూడా మా రిలేషను లేకపోతే మా బంధువులు మా వాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాక్సిన్ అనే దాన్ని ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ప్రతి వారికి కూడా ఆ ఇచ్చే టైంని అందరికి కూడా తెలియజేయాలని మేము తెలియజేసుకుంటూ ఉన్నాం.